वेलकम टू नव्य सेगमेंट भाग में नैन कॉलेज गर्ल्स अलागे टीनेज गर्ल्स उंटार कदा वाळ्ळंदरिकी कूडा अंदमैन ज्युवेलरी चूपिंचबोतुन्नानु सिल्वर ज्युवेलरी अंटे इप्पुडु जर्मन ज्युवेलरी ऑक्सिडाइज्ड ज्युवेलरी अट्ला हैंड मेड ज्युवेलरी बा ट्रेंडिंग लो उंदी फस्ट इयर रिंग्स चूद्दामु जर्मन सिल्वर इयर रिंग्स सो ఒక చిన్న పువ్వు వచ్చింది తర్వాత కింద పెద్ద పువ్వు కింద మంచిగా బుట్ట అన్నమాట బుట్ట అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ లో ఉంటుంది మంచి గుంగురుస్ వచ్చి ఇయర్ రింగ్స్ చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం నెక్స్ట్ కూడా జర్మన్ సిల్వర్ లోనే ఇయర్ రింగ్స్ కాకపోతే అవి జుంకాస్ కదా ఇవి వెరైటీగా ఒక చిన్న ఒక హాఫ్ సర్కిల్ ఇటు వచ్చింది కింద మంచిగా బుట్టలు డిఫరెంట్ బుట్టలు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క దానికి మూడు నాలుగు చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి కింద గుంగురులు ఉన్నాయి చాలా పెద్దగా ఉంది ప్లెయిన్ కుర్తీస్ మీద కూడా చాలా అందంగా ఫెస్టివ్ వేర్ అన్నమాట ఇప్పుడు మనకి మంచిగా అంత కూడా ఫెస్టివ్ సీజన్ ఏ కాబట్టి ఇలాంటి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాం సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం మళ్ళీ మంచి బుట్ట కాదు కానీ మంచి ఒక ల్యాంప్ షేప్ లో ఒక కింద వచ్చింది మొత్తం అంతా గుంగురులు అన్నమాట గుంగురు కనిపిస్తే చాలా అందంగా బాగుంటుంది ఫెస్టివ్ వేర్ కి ప్లెయిన్ వేసుకున్న మన మంచి ప్లెయిన్ కుర్తీస్ వేసుకుంటే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి ఇది కూడా జర్మన్ సిల్వరే మంచి పువ్వు వచ్చింది కింద ఒక జియోమెట్రికల్ డిజైన్ మొత్తం గుంగురులు కింద ఒక మంచి జియోమెట్రికల్ షేప్ చాలా చాలా బాగుంటుంది సింపుల్ గా నెక్స్ట్ ఇంకో పెద్ద బుట్టలు చూస్తున్నాం మనం జర్మన్ సిల్వర్ లో సో ఇక్కడ ఒక మంచి జియోమెట్రికల్ డిజైన్ వచ్చింది ఆ తర్వాత కొంచెం పెద్ద బుట్ట ఇలాంటివైతే ఇంకా అసలు చాలా చాలా బాగుంటాయి మనం ఏదైనా ప్లెయిన్ గా వేసుకున్నా ఇది కంప్లీట్ ఫెస్టివల్ లుక్ తీసుకొచ్చేస్తుంది స్టాండ్ అవుట్ అన్నమాట కింద మంచి గుంగురులు ఉన్నాయి మంచి డిజైన్ అంతా కూడా ఒక పంజరం లాగా ఉంది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం ఇదైతే బాగా పొడుగు ఇయర్ రింగ్స్ అన్నమాట పొడుగుగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటివి చాలా బాగుంటాయి మంచి ఏదో ఒక మంచి బుట్ట కింద గుంగురు పైన ఒక మూడు ఫ్లవర్స్ వచ్చాయి స్టెప్ ఇయర్ రింగ్స్ అంటారు కదా ఈ మధ్యన చాలా ట్రెండింగ్ లోకి వచ్చాయి కాలేజ్ గర్ల్స్ కానీ ఎవరైనా సరే ఫెస్టివ్ వేర్ అన్నమాట చక్కగా పెట్టుకోవచ్చు చాలా చాలా అందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం ఇప్పటిదాకా ఇయర్ రింగ్స్ చూసాం ఇప్పుడు మంచిగా జ్యువెలరీ చూద్దాం అంటే మెడకి వేసుకునేవి నార్మల్లీ మనం ప్లాస్టిక్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూస్తాం ఇదైతే క్లాత్ తో తయారు చేసింది ఇలా వెనకాలకి ఇట్లా ముడేసుకునేదన్నమాట గ్రీన్ కలర్ లో ఉంది మధ్యలో చిన్న మెటల్ తో ఒక మంచి డిజైన్ వచ్చింది తర్వాత పూసలు ఇదంతా పూసలు ఉన్నాయి గ్రీన్ కలర్ పూసలు తాడుతో వెనకాల ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకుంటూ కట్టుకోవచ్చు అన్నమాట ఇట్లా నెక్ పీసెస్ ఈ మధ్యన చాలా ట్రెండింగ్ లో కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం ఇంతక గ్రీన్ కలర్ కొంచెం చిన్న చూసాం దీనికంటే ఇది కొంచెం పెద్దది ఇదైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ కదా చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మిక్స్ అండ్ మ్యాచ్ మరింత ట్రెండింగ్ గా ఉంది సో ఆరెంజ్ కలర్ మంచిగా తాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు చోకర్ టైప్ అన్నమాట ఇవి మధ్యలో ఆరెంజ్ పూసలు వచ్చినాయి ఇదేమో మెటల్ మధ్యలో మెటల్ వచ్చింది కంప్లీట్ గా ఆరెంజ్ అన్నమాట మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ లో తాడుతోనే జ్యువెలరీ ఇది కూడా జస్ట్ చోకర్ లాగా అన్నమాట ఈ బాల్ ని లాగితే మంచిగా చోకర్ లాగా పెట్టుకోవచ్చు ఇప్పటిదాకా ఏం చూసాం ఓన్లీ మనం క్రిస్టల్స్ చూసాం ఇందులో గబ్బలు కూడా యాడ్ అయినాయి అన్నమాట రెడ్ కలర్ ఇదైతే మంచి రెడ్ కలర్ వేసుకుంటే చక్కగా ఎక్కడైనా సరే అలా స్పాట్ చేసేయచ్చు ఎవరినైనా సరే మంచి స్టాండ్ అవుట్ గొలుసు లాగా కనిపిస్తోంది గబ్బలు అయితే భలే ఉన్నాయి నార్మల్గా గవ్వలు అన్నిటి మీదకి పెట్టుకుంటే బాగుండొచ్చు బాగోకపోవచ్చు బట్ ఈ కాంబినేషన్ ఎందుకో చాలా చాలా బాగుంది శారీస్ మీదకైతే చాలా అందంగా ఉంటుంది ప్లెయిన్ శారీస్ వేసుకోవచ్చు మనం హ్యాండ్ కలంకారీ శారీస్ ఉంటాయి చూసారా హ్యాండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ వాటి మీదకైతే ఇదైతే చాలా చాలా బాగుంటాయి ఇలా మంచి తాడు అడ్జస్ట్ అయ్యేవి అయితే ఇంకా బాగుంటాయి చోకర్ ఎక్కడికి కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట ఈ ఐటమ్ చాలా యూనిక్ గా ఉంది మిగతా వాటికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది మొత్తం చూసుకుంటే గవ్వ ఇంతక గవ్వలు చూసాం ఇప్పుడు హార్ట్ షేప్ లో అట్లాగే స్టార్స్ ఇక డిఫరెంట్ డిఫరెంట్ షేప్ లో స్టోన్స్ ఉన్నాయి అన్నమాట చిన్న పెబెల్స్ వస్తాయి చూసారా పెబెల్ డిజైన్ లో ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి కూడా చిన్న పిల్లలు వేసుకోవచ్చు పెద్ద పిల్లలు వేసుకోవచ్చు ఇదివరకంటే ఏది వేసుకుంటే ఏమనుకుంటారో అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అన్నిటి మీదకి చక్కగా మ్యాచింగ్ అయిపోయే విధంగా ఏదైనా వేసుకుంటున్నారు శారీస్ మీదకి ఇలా వన్ స్టెప్ వేసుకుని ఇట్లాంటివి వేసుకుని చక్కగా హెయిర్ ఇట్లా లూజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి అంటే ప్లెయిన్ శారీ ఉండాలి ప్లెయిన్ శారీ ఉంటే ఇవన్నీ చాలా చాలా అందంగా ఉంటాయి
సో ఇది కూడా అంత అడ్జస్టబుల్, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మనకి చిన్న పిల్లలకు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, చిన్నగా ఇట్లా వేసుకుంటే చాలా చాలా లుక్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఐటెం చూద్దామా? సో నెక్స్ట్ ఐటెం చూస్తున్నాము, ఇప్పటిదాకా గవ్వలు చూసాం, డిఫరెంట్ డిఫరెంట్ పెబల్ షేప్లో ఉన్నవి చూసాం, ఇదిగో ఇప్పుడు బంతి ఆకారంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు మనం ఇవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ శారీ కట్టుకుంటే ఇట్లా బ్లాక్ వేసుకోవచ్చు, ఆ బ్లూకి బ్లూ కింద ఎల్లో, ఇట్లా ఎలాగన్నా వేసుకోవచ్చు. ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట, ఇట్లా ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే ఇంకా బాగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఆ అవుట్ఫిట్ బట్టి మీకు అందంగా స్టైల్గా వేసుకోవచ్చు, స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఆ విధంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఒకటే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అంతే, మనం మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మీదకి వేసుకోవచ్చు, చూడీదార్స్ మీదకి కూడా చాలా బాగుంటుంది, కుర్తీస్ మీద కూడా ఇది బాగుంటుంది. ఇది కూడా అడ్జస్టబుల్ అనమాట, ఈ చిన్న క్రిస్టల్ చిన్న బాల్ ఇచ్చారు, దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి మెటల్ అండ్ బ్లూ బీట్ కాంబినేషన్ అండ్ పైన బ్లూ కలర్ తాడుతో వచ్చింది, చాలా చాలా బాగుంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం బ్లాక్ ప్రింట్ శారీస్ మీదకి, ఖాదీ మీదకి, ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. మనం బయట తీసుకునే వాటికంటే కూడా ఇట్లా హ్యాండ్మేడ్ అయితే చాలా చాలా అందంగా యూనిక్గా ఉంటాయి, స్టాండ్అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట వేరే పీసెస్తో. సో ఈరోజు చూసారు కదా, ఇలాంటి చాలా చాలా జ్యువెలరీని, జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ జ్యువెలరీని. సో నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.